అందరికీ నమస్కారము. మనకు తెలిసిందే ఇప్పుడు కరోనా వైరస్ చాలా అత్యంత దయనీయంగా మారుతుంది పరిస్థితి. అందుకే ఇది అంతు చిక్కని వైరస్, అందుకే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కానీ అలాగే స్టేట్ గవర్నమెంట్ కేసీఆర్ గారు కానీ మనకు లాక్డౌన్ ప్రకటించారు. ఈ లాక్డౌన్లో ఇక్కడ జోగులాంబ గద్వాల జిల్లా రాజోలీ మండలం రాజోలీ గ్రామంలో చాలా మటుకు నిరుపేదలు ఉన్నారు. ఇక్కడ ఇంతకు మునిపే మనకు వరదలు వచ్చాయి, ఆ వరదలు చాలామంది నష్టపోయారు. అందుకోసమే ఇక్కడ ఉన్న ముస్లిం యువకులు తలా ఇంత వేసుకొని తలా ఒక చేయి వేసి మనకు ఏమేమి కావాలో ఇంట్లో నిత్యావసర సరుకులు పంచడం జరిగింది. ఎందుకంటే నిరుపేదలు వెక్కాడతగాని డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్లకు అంత ఇంత మా ఇంత సాయం చేసి వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాము. దీనికి మనకి సహకరించినటువంటి వాళ్ళు ఎస్ఐ మన రాజులు ఎస్ఐ గారు, అలాగే కోల్కా హసన్ భాయ్ గారు, అలాగే మన రాజోలీ మండల ఎంఐఎం ప్రెసిడెంట్ గుణగల్ల రఫీ గారు, అలాగే మన రాజోలీ ఎంపీటీసీ 1 జి రషీద్ భాయ్ గారు, అలాగే పేరు పేరున అందరికీ మా ముస్లిం యువకులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా ఇటువంటి కార్యక్రమం చాలా చేయాలని అనుకుంటున్నాము. ఎవరైనా దాతలు ఉంటే మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. మా గ్రామానికి మా రాజోలీ గ్రామాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఇంటి సరుకులు ఇంటనే మా సంగం పొందిను అన్ని జరా ఇదర్ ఒక వారం సరుకులు ఏదో మా చేతనే కాదు అందరం కలిసి మేము పదిహేను ఎవరు బిజోళ్ళ కలిసి అంటున్నాం. ఏమో చేపట్టం కూడా ఇస్తున్నట్లు బయటకు రావాలని ఎవరు ఆరోగ్యాలు బాగాలేదు ఈ కరోనా అనేది చాలా ఇబ్బంది. కొంచెం దూరం డిస్టెండ్ చేయండి అబ్బా, కొంచెం దూరం ఉండండి.